ఎంతసేపైందా? గంటన్నరైంది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చేసి పక్కింట్లో ఇచ్చి వెళ్ళొచ్చు. నువ్వు దొరగారు బాబు, ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదిన, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదిన. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన. రెండేసి రోజులు ఇంటికే రాడు. అదేంటి రెండేసి రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తగారు, ఒక్కోసారి 24 గంటలు పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గద్దె ఇస్తున్నాను. ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమని దారి కట్టంగాను. సుబ్రహ్మణ్యం సార్, నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? ఏమో వెంకటరావు. వస్తున్నాను సార్. మీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయిన ఇస్తుండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి. మీ వయసు? నా వయసు ఎందుకో? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న. స్వప్న పుట్టిన రోజు ఇవాళ, దాని 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి చదివేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏ మాట? నీ బంద మాట్లాడు, నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 ఇయర్స్. నిన్ను నా కట్టి 100 ఏళ్ళు వేసేసారా భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అస్తమానం అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు. వాళ్ళమ్మ నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి. అవును, ఈవేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటి షాపింగ్ కి వెళ్ళక. ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి? మీకా నాక? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగ్ గా వచ్చాను? ఏ రూల్ ప్రకారం రాంగ్ గా వచ్చాను చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కడకడలో చేయించగలరా? యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా. రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాను అనుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? ఎస్. సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టం అంతా తెలిసి నుంచి మాట్లాడుతున్నారు కదా. మీ పెద్ద బండి నా చిన్న బండిని కొట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ. వంకాయ బ్రింక్యా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22. ఏంటి అయిపోతుంది? నోరు మూసుకో. ఇదిగో పెళ్లి కాని లాయర్లు వచ్చారు, అమ్మాయిలు సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్? హలో. హలో, హౌ డిడ్ యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? ఎస్ ప్లీజ్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపారు? కేసులు కాక. ఇజ్ ఇట్ సుప్రీంకోర్టు లాయర్? హలో. హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధ పెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవ్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా. మీ ప్లీజ్ యాక్సిడెంట్ బాబు, మీరు ముందే యాక్సిడెంట్ ఎలా కలుసుకున్నాం? లేదు రెడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవర్తి. ఆ అబ్బాయిని చూడండి, నీకేమన్నా గుర్తుందా? వాడు బట్టలు
బట్లర్ అయితే బట్లు దుతాడు, వంట పనులు చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహమును చోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు. చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజుని చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ మిస్. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేదన్నా. వెళ్ళు ఇదిగో ఇలా. ఈమె సప్న తల్లి, నా భార్య. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది. ఆశిపోయినా మనం ఫ్యూచర్ చేస్తాం కదా. నేచురల్లీ ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్లలుంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి శమంతకమని అప్పచెప్పినట్టు ఈ కేసును నాకు అప్పచెప్పాడు బాబు. లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు బాబు. చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. ఏయ్ మిస్టర్, నేనెవరినో కొట్టుకున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించింది నువ్వే కదూ. 1977 పిచ్చాడులాగా ఉన్నారా? 1977 నేను సింగపూర్ లో హనీమూన్ కావాలంటే మా ఆవిడ అడుగు. హలో, హవ్ ఆర్ యు? ఫైన్. మీరు సెక్షన్స్ ఉన్నాయి కదా, డ్రెస్ సెలెక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో, మీ చాయిస్? మా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమి లేదండి, నా క్లయింట్ అన్నాపతుల అప్లాచారి మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూస్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అది అంటే సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి. రెస్టారెంట్ వచ్చారా? ఎస్ ఎస్, యూఆర్ రైట్. సారీ. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాలు కోరని. నో, నేనా? అది మా ఇంట ఉంటాలేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్లారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి, అఫ్ కోర్స్ నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే. కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారు అనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరూ ఎక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ. అవును, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడు అలా ఇక్కడికే వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు.